ということ。ダメだ、トマ。先生が。ಗಣಪತಿ ಗುಂಹಲಾಮಹೇ ಕವಿಂಕವೀನಾಮುಪಮಶ್ರವಸ್ತಮಂ ಜ್ಯೇಷ್ಠರಾಜಂ ಬ್ರಹ್ಮಣಾಂ ಬ್ರಹ್ಮಚಾರಾಜಂ ಬ್ರಹ್ಮಣಾಂ ಬ್ರಹ್ಮಣಸ್ಪರಾರ ಸುಂದಂ ನೋರಭಿಸ್ಸೀರದಾದೃಗ್ಸ್ವಾಹ ಇಂದ್ರಂ ವೋ ವಿಶ್ವರಸ್ತೈ ವಿಷ್ಣವೇ ನಮಃ ಓ ಇಂದ್ರಂ ವೋ ವಿಶ್ವ ಗಜಾನನಂ ಭೂತಗಣಾಧಿಶೇಷಿತಂ ಕವಿತ್ತಜಂಬೋಪಲಸಾರಭಕ್ಷಣಂ ಉಮಾಸ್ತಂ ಶೋಕವಿನಾಶಕಾರ್ಥಂ ನಮಾಮಿ ವಿಘ್ನೇಶ್ವರ ಪಾದ ಪಂಕಜಂ. ಜಯ ಗಣೇಶ್. ಭಗವದ್ಬಂಧುಗಳಂದರಿಗೂ ಕೂಡ ಒಕ ವಿಜ್ಞಾಪನ ಸೂಚನ. ಈನಾಡು ಮನ ಭಾರತದೇಶಂತೋ ಪಾಟು ಪ್ರಪಂಚಮಂತಾ ಕೂಡ ಎದುರ್ಕೊಂಡಿರುವ ಕರೋನಾ ವೈರಸ್ ಮಹಾಮಾರಿ ಬಾರಿನ ಮನಮಂದರಂ ಪಡಕುಂಡಾ ఆ లోకరక్షకులైనటువంటి శోకాలను తొలగించేటువంటి ఆ మహాగణపతి అనుగ్రహం కోసము ఈరోజు శ్రీ లక్ష్మీ గణపతి సేవాసంఘం వారి తరఫున మన లక్ష్మీ గణపతి దేవాలయంలో గణపతి ప్రీత్యర్థంగా మోదక హవనం చేయడం జరుగుతున్నది. ఈ హవనం వలన వీలైనంత త్వరగా మన దేశంలో అలాగే ప్రపంచంలో కూడా ఈ కరోనా వైరస్ మహమ్మారి వ్యాధిన బారిన మన అందరం కూడా పడకుండా క్షేమంగా ఉండాలని ఆ లక్ష్మీ గణపతి స్వామిని కోరుకుంటూ, అదేవిధంగా రాబోయే
నాలుగు రోజుల లోపల శనివారం 11/4/2020 శనివారం రోజున ప్రతి నెలలో మాదిరిగానే ఈ శనివారం రోజు సంక్రాంతి చతుర్థి వ్రతం ఉంటుంది అయితే ఈ సంవత్సరము అందరికీ ఈ తేదీలు తెలియవు కాబట్టి మన ఛానళ్ల ద్వారా భక్తులందరికీ కూడా ఈ 11/4/2020 శనివారం రోజున సంక్రాంతి చతుర్థి వ్రతం ఉంటుందన్న విషయాన్ని తెలుపుతూ ఆ రోజు రాత్రి 10:28 చంద్రోదయం ఉంటుంది అయితే ప్రతి నెల మన దేవాలయానికి ఎంతోమంది భక్తులు వచ్చి గోత్రనామములు నమోదు చేసుకొని పూజలు జరిపించుకుంటారు అయితే ఈ కరోనా వైరస్ ఉంది కాబట్టి లాక్డౌన్ ఉంది కాబట్టి ఎవరు కూడా దేవాలయానికి రాకుండా మీళ్లల్లోనే మీరుండి రాత్రి 10:28 తర్వాత ఆ విఘ్నేశ్వర స్వామికి ఉన్న చంద్రునికి నమస్కారం చేసుకొని విఘ్నేశ్వర స్వామి దగ్గర ఒక దీపం ముట్టించి వీలైతే మోదకల నివేదన చేసి ఆ రోజు మీరు భోజనాన్ని చేయవలసింది ఆ సూచన అయితే మమ్మల్ని ఎవరిని మీరు దేవాలయానికి రావద్దు అంటున్నారు మా వ్రతం పడిపోతుంది అనే అనుమానం మీకు అవసరం లేదు ఎందుకంటే ప్రతి నెల ఎవరి పేరు మీదనైతే మన దేవాలయంలో పూజ జరుగుతుందో మీరు వచ్చినా రాకున్నా రుసుము చెల్లించినా చెల్లించకున్నా అందరి పేరు మీద కూడా ఈ సంకటహర చతుర్థి రోజు సంకల్పం తీసుకోవడం జరుగుతుంది ఇది దేవాలయము సంఘం లక్ష్మీ గణేష సేవా సంఘం తీసుకున్న నిర్ణయము కాబట్టి లోకాలంతా కూడా క్షేమంగా ఉండాలని మీ ఇళ్లలోనే మీరు ఉండి ప్రభుత్వం వారు ఇచ్చే నిబంధనలను పాటిస్తూ మీ ఇళ్లలోనే మీరు సుఖంగా ఉండి ఆ ఇంటి నుండే లక్ష్మీ గణేష స్వామికి నమస్కారం చేసుకొని మన యొక్క దేశంలో ప్రపంచంలో కూడా ఈ కరోనా మహమ్మారి వైరస్ జల్దీ తొలగిపోవాలని ఆ లక్ష్మీ గణేష స్వామికి నమస్కరిస్తుంటాము ఎవరు కూడా సంక్రాంతి చతుర్థి రోజు దేవాలయానికి రావద్దు అదేవిధంగా తర్వాత లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత మీకు ఈ సంక్రాంతి చతుర్థి యొక్క క్యాలెండర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ కంటిన్యూషన్ కూడా ఉంటే మేలో 10వ తారీఖు ఉంటుంది ఆ రోజు కూడా ఇదే విధంగా ఉంటుంది తర్వాత మీకు తెలియజేయడం జరుగుతుంది మీడియా మిత్రులకు ఛానల్ వారికి కూడా నేను తెలియజేసేది ఏంటంటే ఈ సంక్రాంతి చతుర్థి వరకు ప్రతిరోజు కూడా దీన్ని మీ యొక్క రాత్రి చెప్పే వార్తలలో ప్రజలందరికీ తెలియవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మననం భూతగణాధిసేవితం కపిత్త జంబూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పరమాత్మ ఆదవ పూజో గణాయకాహ అని ఏ పూజ చేయాలన్నా ముందుగా వినాయకుణ్ణి ఆరాధన మనం చేస్తాం కనుక లోక కళ్యాణార్థమై ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒక మహమ్మారి ఒక వ్యాధి రూపంలో మనల్ని పీడిస్తుంది కనుక అటువంటి ఒక వ్యాధి నిర్మూలనకై ఎన్నో యజ్ఞాలు పూజలు తపస్సులు అటు ప్రభుత్వం వారు నియమించినటువంటి ఒక బంధనలు అటు వైద్యులు చేసేటువంటి ఒక సహాయం కార్మికుల శాఖ వీళ్ళందరికంటే ప్రధానంగా ఎవరెవరికి ఎక్కడెక్కడ ఉంది అని చూపించేటువంటి ఒక మీడియా వీళ్ళంతా కూడా ఎంతో శ్రమకు ఓర్చుకొని మనం మన ఇళ్లలో పూజని తింటున్నాం సమాజానికి హాయిగా వాళ్ళు ప్రచురించేటువంటి ఒక వార్తలు బాధలు అన్నీ చూస్తూ ఉన్నాం వాళ్ళందరికీ ఎటువంటి బాధలు ఉండకుండా వ్యాధి సోకిన వాళ్లకు ఆ వ్యాధి నయం కావాలి అనేటువంటి ఒక సదుద్దేశము ద్వారా ప్రభుత్వము ఏదైతే నిబంధనలు పెట్టిందో ఆ నిబంధనల ప్రకారం ఆలయంలో జరిగేటువంటి ఎన్నో ఉత్సవాలు కేవలం ఆలయానికే పరిమితం చేసి భక్తులందరి యొక్క కోరికలు నెరవేర్చాలని ఇక్కడ ఉండేటువంటి ఒక బ్రహ్మాండ నాయకుడు వెలసినటువంటి ఒక పరమాత్మ లక్ష్మీ గణపతి ఆ లక్ష్మీ గణపతి ఆలయంలో సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి యజ్ఞంలో మేము కూడా ఒక సమితం అవుతామని చెప్పేసి అంటే అనేటువంటి ఒక సత్సంకల్పము ద్వారా సేవా సమితి వాళ్ళు ఈ రోజున మంగళవారంతో కూడుకున్నటువంటి ఒక హస్తానక్షత్రం కలిసింది కాబట్టి ఆ హస్తానక్షత్రం భగవంతునికి ఇష్టం కాబట్టి ఆ జన్మించినటువంటి ఒక నక్షత్రంలో ఈ రోజున ఆలయ సేవా సమితి వాళ్ళు అద్భుతమైన రీతిలో మోదక గణపతి మోదక హవనం చేస్తూ ఉన్నారు ఏదైతే మోదక హవనం చేయడం ద్వారా యో మోదక సహస్రేణ యజతి సవాంఛిత ఫలం అవాప్నోతి అని మనకు శాస్త్రం చెప్తుంది కనుక అటువంటి ఒక మోదకాల ద్వారా హోమం చేస్తే భగవంతుడు ప్రీతి చెంది మన మనసులో ఉండేటువంటి కోరికలన్నీ నెరవేరుస్తాడు అని చెప్పి మనకు శాస్త్రం చెబుతుంది ఆ శాస్త్రాన్ని ఆధారంగా తీసుకొని ఆలయంలో అద్భుతమైనటువంటి ఒక రీతిలో మోదక హోమాన్ని చేస్తున్నాం ఈ హోమము ద్వారా ఒక ధూమం వెళుతుంది మనకు భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినాడు ఎక్కడైతే యజ్ఞం జరుగుతుందో ఆ యజ్ఞం వలన వర్షం కురుస్తుందని వర్షం వలన పంటలు కలుగుతాయని ఆ దాని ఆధారంగా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా ఇప్పుడు మనకు ఉండేటువంటి ఒక ఈ వైరస్ ఏదైతే ఉందో కనిపించినటువంటి ఒక వైరస్ ఈ ధూమము ద్వారా గాలిలోనే అది స్ప్రెడ్ కాకుండా అంతం అయ్యేట్టుగా ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ
అటు చేసిన వాళ్ళకు చూసిన వాళ్ళందరికీ ప్రపంచంలో మనందరం ఉన్నాం కనుక లోకంలో అందరం ఉన్నాం కనుక లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి సంకల్పము ద్వారా ఈనాడు చేసినటువంటి ఈ హోమము ద్వారా ప్రపంచంలో ఉండేటువంటి ఈ వైరస్ అంతా పోయి సకల జనులను ఆ మహాగణపతి రక్షించి వాళ్ళు సంకల్పించినటువంటి ప్రతి కార్యం నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ జై గణేష్.